మళ్ళీ నమ్మకం కుదరాలంటే కష్టం కదండి కష్టం కదండి అది పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి ఎలా ఉంటుందని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే మనం చెప్పలేమండి అదంత సినిమా టైప్ అది రాజకీయంలో చిరంజీవే రాలేపేరు పవన్ కళ్యాణ్ ఏమొస్తారు హీరో హీరో నాటకం అది చిరంజీవి ఎందుకంటే అనుభవం చిరంజీవే రాలేపాడు పవన్ కళ్యాణ్ ఏమొస్తాడు అంటున్నాడు అది మా కొడుకు మాత్రం పవన్ కళ్యాణ్ ఫేవరెట్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఆ నా పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ కయ్య అమ్మ అంటాడు యూత్ యూత్ నేను జగనానికి ఆస్తా కొడుకు చెప్పినాయో నా ఇష్టం నా ఓటు నా కొడుకు చెప్పి నేను ఎందుకు ఆస్తాను అలాగని కాదు పరిపాలన బాగుంది ప్రజలందరికీ బాగా చూసుకుంటున్నాడు అందుకే ఆస్తున్నాను నాకు వచ్చే నేను వేయడం కాదు నాకు కాలనీ ఇల్లే రాలేదు అది జగనానికి మానిలేదు కదా వేస్తున్నాను వచ్చినా రాపోయినా వస్తే వేయడం అని కాదు పరిపాలన బాగుంది ప్రజలందరికీ బాగా చూసుకుంటున్నాడు కాబట్టి మంచి వ్యక్తి వేయడం అంతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి వస్తే అయినా కానీ ఎలా రాదు జగనన్నే వస్తారు మా నమ్మకం మరి తర్వాత దేవుడు దయ జగన్ వస్తే బాగా జరిగింది అంటారు పేదవారని కానీ అందరినీ ఒకలా చూసుకుంటున్నాడు అతను లేరు అందరికి ఒకలాగే చూసుకుంటుంటే పదిసార్లు తిరగక్కలే పథకం కావాలని ఇంటికి తెచ్చేస్తున్నారు బ్యాంకులో డైరెక్ట్గా వేస్తున్నారు ఇంకా అంతకుమించి ఇంకే కావాలండి ప్రజలకి మహిళలుగా చెప్పండి ఆ డబ్బులు మీకు ఎంతో కొంత చేతికి అందుతున్నాయి కదా అంటే ఇంట్లో మగవాళ్ళతో సంబంధం లేకుండా ఆ డబ్బులు ఎట్లా ఉపయోగపడుతున్నాయి మరి ఇప్పుడు మగవాళ్ళు తేపైనా ఈ డబ్బులతో ఇల్లు గడుపుతున్నాం మేము మాకు బాగా యూజ్ అవుతుంది మాకు బాగా యూజ్ అవుతుంది అంటే జగన్ మనకి ఇచ్చిన ఇవ్వకపోయినా జగన్ పరిపాలన బాగుందండి నేను ఒకటే మాట